الحمد لله والصلاة والسلام على رسول الله प्रिय वीक्षकुल्लारा मी अंदरिकी ना इस्लामी अभिवादं अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातु नेटि मन अंशं भुवन गगनालु बोरुन विलपिंचिन वेळ अल्लाह सुभानहु व तआला कुरान लो ई विधंगा सेलविस्तुन्नाडु अऊदु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम أم تحسب أن أكثرهم يسمعون أو يعقلون إن هم إلا كالأنعام بل هم أضل سبيلا وبروقت صلى الله عليه وسلم يوريت تنا منو وانچنو తన దైవంగా చేసుకున్నాడో అతన్ని నువ్వు దారికి తీగలవా? నువ్వు చేస్తున్న హితోపదేశాన్ని వీరు వింటున్నారని అర్థం చేసుకుంటారని నువ్వు భావిస్తున్నావా? మార్గం తప్పే విషయములో సత్యాన్ని తృణీకరించే విషయములో వీరి ఉపమానం పశువుల వంటిది. నిజంగా పశువుల కన్నా దారుణంగా వీరు ఘోరమైన మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమ ఆదర్శప్రాయమైన తన పలుకుల్ని బోధనల్ని సిద్ధాంతాల్ని విన్న తర్వాత చూసిన తర్వాత మక్కా ప్రజలు మారుతారు అన్న గంపెడ ఆశతో ఉండేవారు. ప్రతిగా వారిలో ఏ ఒక్కరు ఒకే ఒక్క చిరునవ్వు కూడా చిందించకుండా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రకరకాలుగా చిత్రహింసలు పెట్టి రక్తం చిందేలా చేశారు. నిజాన్ని నిర్భయంగా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ప్రజల ముందు చెప్పినందుకు జాతి జనం ఆయనకిచ్చిన బహుమానం ఏమిటి? ఆవేదన, బాధ, గాయం, రక్తం అయినా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరాశ చెందలేదు. అవును, 10 లక్షల అంధవిశ్వాసాల కన్నా ఒక్క న్యాయశీలుడు మేలు. సత్య బాటలు జీవితమనే నౌక ఎక్కి ఎండకు వాడి వానకు తడుస్తూ ముళ్ళు రాళ్ళు ఎగుళ్ళు దిగుళ్లను ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగడమే కదా సంపూర్ణత్వం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం ఎంతో సాహసోపేతంగా లోక కళ్యాణం, లోక శాంతి అనే ఆ లక్ష్యం వైపునకు ఆయన సాగిపోతున్నారు. ఆ లక్ష్య సిద్ధి కోసం ఆయన చెప్పే ప్రతి మాట, ప్రతి పలుకు
పసిపాప అమాయకపు నవ్వు వలె ప్రతి ఒక్కరిని అది ఆకర్షిస్తూనే ఉంది. అయినా దయా దాక్షిణ్యాలు లేని ఈ మానవుడు దాని మీదే నిర్దాక్షణంగా తలుపుల్ని వేసిస్తున్నాడు. దానితోనే ఘర్షణకు దిగడానికి సిద్ధమవుతున్నాడు. అలా మానవ చరిత్రలో తాను చేసిన ఘోరాలెన్నో నేరాలెన్నో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా అనంతరం తాయిఫ్కి బయలుదేరారు అని మనం చెప్పుకున్నాం. తాయిఫ్కి వెళ్ళిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బను సకీఫ్ నాయకమన్యులైన ముగ్గురు వ్యక్తులు అబ్ద యాలీల్ బిన్ అమర్ బిన్ ఉమైర్, మసూద్ బిన్ అమర్ బిన్ ఉమైర్, హబీబ్ బిన్ అమర్ బిన్ ఉమైర్ వీరితో భేటీ అయ్యారు. వారికి ధర్మోపదేశాన్ని చేశారు. తాను తీసుకువచ్చిన సత్యాన్ని ఎంతో సౌమ్యంగా, హృదయంగా, ప్రేమగా వారికి వివరించే ప్రయత్నం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. కానీ వారు మహాగర్విష్ఠులవ్వడంతో పాటు ఒకింత పిరికి వారు కూడా. వారిని ఒకడు కలుగజేసుకుంటూ, అయ్యా నిన్ను నువ్వు దైవ ప్రవక్తగా చెప్పుకుంటున్నావే, ఒకవేళ దేవుడు నిన్నే గనక దైవ ప్రవక్తగా ఎన్నుకొని ఉన్నట్లయితే ఇలా చెప్పులు ఈడ్చుకుంటూ తిరగాల్సిన యొక్క గత్యంతరం నీకేంటి? అని చలోక్తులు విసిరాడు. మరొకడు, అసలు నాకు అర్థం కావడం లేదు, తన ప్రవక్తగా చేసుకోవడానికి నువ్వు తప్ప అల్లాహుకు ఇంకెవ్వడు దొరకలేదా అని ఎగతాళి చేశాడు. మూడోవాడు, నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ, చూడవయ్యా అసలు నీతో మాట్లాడమే నాకు ఇష్టం లేదు, నువ్వు చెబుతున్నట్లు ఒకవేళ నువ్వు సత్య ప్రవక్తవైతే ఈ విధంగా మాట్లాడడం అనేది సభ్యత కాదు, సంస్కారం కాదు. ఒకవేళ నువ్వు అబద్ధం చెబుతున్నట్లయితే అసత్యవాదితో మాట్లాడడం మూర్ఖత్వంగా నేను భావిస్తాను అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ సమాధానం విన్న మీదట చాలా బాధపడ్డారు. వారు అలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను త్రోసిపుచ్చడానికి, తిరస్కరించడానికి మరో కారణం కూడా లేకపోలేదు గర్విష్ఠుడు అవ్వడంతో పాటు. అదేమిటంటే, ఒకవేళ ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను బలపరుస్తూ ఆయనకు ఆదరుగా నిలిచి ఆశ్రయం గనక ఇచ్చినట్లయితే మక్కా వాసులు బద్ద విరోధులుగా మారే అవకాశం ఉంది, కయ్యానికి కాలు దువ్వే ప్రమాదము ఉంది అన్నాక ఈ భయం కూడా వారికి ఉండేది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఇదా ఖీల లహు తఖిల్లాహ్ అఖజతుహు అల్ఇజ్జతు బిల్ ఇస్మ్. అల్లాహ్కు భయపడవయ్యా అని అతనితో చెప్పినప్పుడు అల్లా అతనికి అప్పటికి ఆ సమాజంలో ఉన్న పరువు ప్రతిష్ట గాని, కీర్తి కండూతి గాని, హోదా అంతస్తు గాని, పదవి అధికారం గాని
స్వార్థం కానీ ఆశ కానీ భయం కానీ ఏదైనా సరే అతన్ని ఆపేస్తుంది. ఒకవేళ నువ్వు ఈ సత్యాన్ని గనక నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే నీ ఈ పరువు ప్రతిష్ట నీ ఈ కీర్తి కండూతి నీ ఈ హోదా అంతస్తు అన్నీ బూడిదపాలవుతాయి. అన్నీ అలానే ఉండాలి అంటే సత్యాన్ని నువ్వు నిర్మోహమాటంగా తిరస్కరించ ఒక్కటే మార్గం అని అవి బోధిస్తాయి కూడా. నేడు సైతం మనం గమనించినట్లయితే అనేక మంది మన మధ్య ఉన్నారు ఇదే సంపూర్ణ సత్యం ఇస్లాం ధర్మం అనేది ఏకైక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆమోదించిన ధర్మం అన్నక విషయం వారికి అర్థమవుతూనే ఉంటుంది. అయితే సంసారం సంఘం సమాజం ఆశ దురాశ భయం ఏదైనా సరే ఏదో ఒక కారణంగా వారు ఆ సత్యాన్ని సంపూర్ణ స్థాయిలో స్వీకరించే సాహసం చేయలేకపోతారు. అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బను సఖీఫ్ నాయకుల్ని ఉద్దేశించి, అయ్యా ఇక్కడ ఏ మాటామంతి అయితే జరిగిందో, ఏ చర్చ అయితే మన మధ్య సాగిందో, దీన్ని మీరు గుట్టుగానే ఉంచండి, రట్టు చెయ్యకండి, రచ్చకు దారి తీసేలా మీరు చెయ్యకండి అని కోరి మరి అక్కడి నుంచి బయలుదేరా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటకు కనీసం గౌరవం ఇవ్వాల్సింది పోయి గుట్టుగా సాగిన ఆ విషయాల్ని వారు రట్టు చేశారు. అంతేకాదు, అల్లరి మూకల్ని ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెంటాడి వేదాడి చిత్రహింసలకు గురి చేయాల్సిందిగా వారు ఉసిగొల్పి మరీ ప్రయత్నం పంపించారు కూడా. ఆహ్, ఈ మనిషి సత్యాన్ని కానలేని గడ్డు స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కళ్లకు గంతలు కట్టుకున్న మసి. చెట్ల ఆకుల్లో వాన చినుకుల్ని చూసిన ఈ మనిషి కొండల నుండి గలగల పారే సెల ఏళ్ల యొక్క సవ్వళ్ళను విన్న ఈ మనిషి, వినీలాకాశంలో ఎగిరే పక్షుల గలగల రావాల్ని విన్న ఈ మనిషి మంచు పర్వతం కరిగి జలపాతంలా మారి ప్రవహిస్తూ ఉండగా ఆ జల గలగలలు విన్న ఈ మనిషి ప్రకృతి సౌందర్యాన్ని పదాల హారంగా చేసి అక్షరాల ముత్యాలతోటి పొదిగిన ఈ మనిషి ప్రకృతి ధర్మమైన ఇస్లాంను గుర్తించే స్థితిలో లేడు. ఆ సంపూర్ణ సత్యం ముఖం మీదే దయా తలుపుల్ని దయాదాక్షిణ్యాలు లేకుండా మూసివేస్తున్నాడు. ప్రేవీక్షకులారా, కాలం ఏదైనా స్థలం ఏదైనా, ఒక ఊరికి ఒక అతిథి ఒక బాటసారి వచ్చాడు అంటే ఆ అతిథిని ఆ బాటసారిని గౌరవించడం సత్కరించడం మర్యాద చేయడం అనేది కనీస సంస్కారం. మరి అంత దూరం నుంచి వచ్చిన ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన మాట నచ్చకపోయి ఉండొచ్చు, తిరస్కరించే స్వేచ్ఛ వారికి ఉంది, కనీసం ఇవ్వాల్సిన గౌరవాన్ని కనీసం చెయ్యాల్సిన యొక్క సత్కారాన్ని వాళ్ళనేది చెయ్యలేకపోయారు. పైగా ఎంత నీచంగా వ్యవహరించారు అంటే
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంటపడి ఆయన్ను వేధించి చిత్రహింసలకు గురి చేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు చెయ్యొచ్చు అన్న ఉద్రేకపూరితమైన యొక్క మాటలతోటి వారికి ఒక విధమైనటు యొక్క అనుమతిని ఇచ్చి మరీ నాయకులుగా వారు పంపించారు. విశ్వకారుణ్యమూర్తి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికెక్కడికైతే వెళ్లేవారో అక్కడెక్కడికి ఆ అల్లరి మూకలు వచ్చేవి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పరుష పదజాలంతో దూషించడమే కాకుండా తిట్టడమే కాకుండా చేతికి ఏది దొరికితే అది, రాయి దొరికితే రాయి, కర్ర దొరికితే కర్రి, దాంతో గొడ్డును బాదినట్టు దానికన్నా హీనంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దయాదాక్షిణ్యాలు లేకుండా వారు బాదుతూనే ఉన్నారు. హజరత్ జైద్ బిన్ హారిస రదియల్లాహు అన్హు గారు ఆయన మీదకు విసరబడుతున్న ఆ రాళ్లను ఆ కర్రలను ఆయన శరీరానికి తగలకూడదన్న ఉద్దేశంతో తన శరీరాన్ని ఆయన కవచంగా చేసి అడ్డుకునే ప్రయత్నం ఆయన శాయశక్తులా చేస్తున్నారు. అయితే తాను కూడా ఒక్కడే కదా, ఎంత సమయమని తాను రక్షించగలడు, తాను కాపాడగలడు. అలా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాపాడుతూ తాను కూడా గాయాల పాలవ్వడమే కాకుండా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తీవ్రంగా ఆ సందర్భంగా గాయం అనేది ఆయనకు కూడా గాయాలవ్వడం జరిగింది. అభిమాన సోదరులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ రాళ్ల దాడి దానికి తీవ్రతకు తట్టుకోలేక తాయిఫ్ పట్టణాన్ని వీడి బయటికి వచ్చేసిన ఆ అల్లరి మూకలు మాత్రం, ఆ అలగా జనాలు మాత్రం, ఆ తుంటరి కుర్రాళ్ళు మాత్రం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదలడం లేదు. శ్వాస కూడా తీసుకోలేనంత యొక్క దారుణంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారు హింసిస్తున్నారు, కొడుతున్నారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంగా ఎంత తీవ్రంగా ఆయన గాయపడ్డారు అంటే శరీరం మొత్తం రక్తమోడుతూ ఉంది, ఆయన పాదాలు మొత్తం రక్తసిక్తమైపోయి ఉన్నాయి. ఆయన ఏ పాదరక్షలైతే తొడుక్కుని ఉన్నారో ఆ పాదరక్షల్లో రక్తం నిండిపోయింది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన మీద ఈ యొక్క జరుగుతున్న ఈ దాడిని చూసి చుట్టుపక్కల ఉన్న ప్రకృతి విలపించింది, భూమి బోరున ఏడ్చింది, ఆకాశం అశ్రువులు కురిపించింది. అప్పటి వరకు తనలో అణుచుకుని ఉన్న ఆ బాధను ప్రకృతి ఒక్కసారిగా చెప్పనారంభించింది. ఓ విశ్వనాయక, ఓ ప్రవక్త, మీ పాద పవిత్ర తాకిడితోటి మా జన్మ అనేది ధన్యమైంది అని సంతోషించే లోపే ఆ సంతోషం కూడా మాకు మిగల్చకుండా ఈ మానవ మృగాలు చేస్తున్నారేమిటి ఈ దాడి. ఏ రోజైతే మీరు సఫా పర్వతం మీద నిలబడి సత్యోపదేశం చేశారో ఆ సత్యోపదేశాన్ని పిల్లగాలులు మా వరకు చేరవేశాయి, ఆ సత్యోపదేశాన్ని తొలుత విశ్వసించిన వారము మేమే. ఆ తర్వాత తమరి మీద జరిగిన దాడికి ఆ దాడిలో వీరు ఈ మానవులు మా జాతి వారిని రాళ్లను రప్పలను వినియోగించి మిమ్మల్ని గాయపరిచారు. మీ పట్ల మాలో ఉన్న యొక్క ఈ అభిమానాన్ని, ఈ ప్రేమను
అల్లాహ్ సుబ్హానహు తాలా తలిస్తే తప్ప మనుషులకు సైతం మేము వినిపించుకోలేని దుస్థితి మాది. ఓ మహర్షి, ఓ మహాత్మ, ఈరోజు ఈ పట్టణంలో ఏ దాడి అయితే మీ మీద జరిగిందో మీ పవిత్ర రక్తంతో ఈ తాయిఫ్ నేల మొత్తం అనేది ఎర్రబారిపోయిందో దాన్ని చూసి మొదట కృంగి కృషించింది మేమే. మీ ఆ రక్తపు బొట్టుల్ని మోయలేక మీపై జరుగుతున్న ఆ దాడిని చూసి తాళలేక తీవ్ర ఆవేదనతోటి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో పడి ఉన్న మేము మీతో క్షమాపణ వేడుకుంటున్నాము. ఈ సత్యధర్మం తప్పకుండా సంపూర్ణమవుతుంది, సత్య కీర్తనం అనేది ఎగురవేయడం అనేది జరుగుతుంది అన్న ప్రగాఢ నమ్మకాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అని అవి తమ బాధను తమ ప్రేమను వ్యక్తపరిచాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ను వదిలిన మీదట వారు చేస్తున్న ఆ నిరంతర దాడి నుండి తన్ను తాను కాపాడుకుంటూ జైద్ని కూడా తోడు తీసుకుంటూ చివరికి రబీఆ మరియు షైబా అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ద్రాక్ష తోటలో ఓ ద్రాక్ష వృక్షం దగ్గర ఆయన ఆశ్రయం పొందారు. ఒకరి ఆశ్రయంలోకి వచ్చేసిన వ్యక్తికి అలా తోటలో ఎవరైతే వెళ్ళిపోతారో వారిని కొట్టడం అనేది అక్కడ ఆనవాయితీకి వ్యతిరేకంగా ఉండేది గనక అప్పటికి వారి అహాలు కూడా సంతృప్తి చెందేసి ఉన్నాయి గనక వారు చెందాల్సిన పైశాచిక ఆనందం అనేది చెందేసి ఉన్నారు గనక వారి అహం అనేది తృప్తి చెంది ఉంది గనక వారు కూడా ఇక చాలే అని అక్కడి నుంచి వదిలి వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఇదంతా శాంతం చూస్తున్న రబియా కానీ షైబా కానీ వచ్చిన ఆ తుంటరి యొక్క కుర్రాళ్ళని అల్లరి మూకల్ని ఒక్క మాట కూడా వారు చెప్పలేదు, అలాగని వారితో పాటు చేరలేదు కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రమైన గాయాలతోటి రక్తమోడుతున్న శరీరంతోటి ఆ చెట్టు కింద ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. చాలా నిస్సహాయ స్థితి, నిరాశ సమయం, ఆవేదన భరిత హృదయంతో అల్లాహ్ సుబ్హానహు వతాలా వైపునకు ఆకాశం వైపు ఆయన చూశారు. ఎప్పుడైతే ఆయన చూపు అనేది ఆకాశం వైపు మళ్ళిందో చుట్టుపక్కల ఉన్న ప్రకృతిలో ఒక్కసారిగా స్తబ్దత చోటు చేసుకుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండు చేతులు పైకెత్తి అల్లాహుమ్మా అన్నారు. వల్లాహ్, ప్రకృతి శాంతం నెలకొన్న ఉత్కంఠ ఏమిటంటే ఇక మీదట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఏ పలుకులు వస్తాయి? ఆ పలుకులు తాయిఫ్ ప్రజల్ని ముంచుతాయా లేదంటే గట్టెక్కిస్తాయా తెలీదు అన్నంతక ఉత్కంఠ వాటిలో బయలుదేరింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇన్ని అష్కు దుఅఫ కువ్వతి వకిల్లత హీలతి వహవాని అలన్నాస్, ఓ అల్లాహ్, నేను నా నిస్సహాయత గురించి, నా అసక్తత గురించి, నా అనాదరణ గురించి నీతో చెప్పుకుంటున్నాను. యా అర్హమర్ రాహిమీన్, కరుణామయుల్లోకెల్లా గొప్ప కరుణామయుడవు నువ్వు, ఓ దయాసాగర, అంత రబ్బుల్ ముస్తదఫీన్, నువ్వు బలహీనులకు ప్రభువి, అంత రబ్బి, నా ప్రభువి కూడా. ఈ ప్రార్థనా పలుకులు ఎప్పుడైతే ప్రకృతి విన్నదో కాసింత ఉపశమనం చెందింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఎలాంటి ఒక అభిశాపం
వెలువడలేదు, ఆయన శపించలేదు అన్నాక ఆనందం ఒకవైపు ఉండనే ఉంది. మరోవైపు మాత్రం తర్వాత రాబోయే పదాలు అవి ఎలాంటివై ఉంటాయో అన్నాక భయం కూడా ప్రకృతి శాంతం నెలకొని ఉంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన ఆ ప్రార్థన ఏమిటి, ఆ వివరాలు మనం తర్వాత తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.